సేవా యోగం. గురుదాడ అప్పారావు గారు ఏం చెప్పారంటే, సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయి. సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయి. పొరుగువాడికి పొరుగు ప్రాణికి తోడుపడటమే సేవా యోగం. ఆ పొరుగు ప్రాణి ఒక ఆవు కావచ్చు, ఒక కుక్క కావచ్చు, ఒక పంది కావచ్చు, ఒక చేప కావచ్చు, ఒక పక్షి కావచ్చు, కోడి కావచ్చు, ఒక మానవుడు కావచ్చు, ఒక వృక్షం కావచ్చు. పొరుగువాడికి సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి. ఆ చెట్టు ఉంటుంది పొరుగువాడు, ఆ చెట్టుకి నీళ్లు వేయాలి. ఆ కోడి ఉంటుంది కొన్ని గింజలు వేయాలి. ఆ ఆవు ఉంటుంది కొంచెం గడ్డి వేయాలి. ఆ మానవుడు ఉంటాడు, వాడికి కొంచెం ధ్యానం నేర్పించాలి. వాడికి ఒక పుస్తకం ఇవ్వాలి, నీకు తెలిసిన వాడికి నేర్పించాలి. క్రికెట్ నేర్పించాలి, చెస్ ఆడడం నేర్పించాలి, సంగీతం నేర్పించాలి, ఏదైనా నేర్పించాలి మానవుడికి. ఏ మానవుడు నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు, అందరూ నేర్చుకున్నారు, చెప్పేవాడే లేడు. సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి.